తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో రాజమహేంద్రవరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు తన స్వగృహం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీకి కట్టుబడి ఉన్నామని, మేము బహిష్కరించిన 20% పై చెలుకు ఓట్లు వేసిన రంగంపేట మండలం ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆళ్ల గోవిందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఒక జనసేన అభ్యర్థి టీడీపీ మాకే మద్దతు ఇస్తుందంటూ మాకే ఓటు వేయండని జనసేన అభ్యర్థి ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేమెప్పుడు అండగా ఉంటామని ఆళ్ల గోవిందు హామీ ఇచ్చారు. మన ఓట్లు లేకపోయినా కనీసం దొంగ ఓట్లు మన ఓట్లు కూడా వాళ్ళ ఓట్లుగా వేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చూస్తాం తప్ప మేము ఎవరికని ఓట్లు వేయించాం పార్టీలని దాటం అక్కడ మేము ఒక ఏజెంట్ పాత్ర పోషిస్తామని కొన్ని చోట్ల ఒక 10% 90% ఏజెంట్లే లేరు. ఒక 10% చోట ఎవరైనా ఇంకా మరీ పార్టీ మీద బాగా ఇంకా ఉత్సాహంగా ఉన్న కుర యూత్ ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల మాత్రం ఏజెంట్లుగా నిలబడి అక్కడ దొంగ ఓట్లు పడకుండా మాత్రం నివారించే పరిస్థితి ఈ మండలంలో చోటు చేసుకుంది. ఈ మండలం కాదు రాష్ట్రం అంతా కూడా. అయితే ఈ ఎన్నికలను కూడా బహిష్కరించిన ఎన్నికలను కూడా మేము గెలిచేసేమని గెలటం అంటే పోటీ చేయాలి కదా. అక్కడ నామినేషన్ అభ్యర్థులందరూ కూడా పోటీ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలి, అన్ని రకాల ప్రయత్నాలు తెలిసిన వాళ్ళని ఓట్లు వేయించుకోవాలి, పొరుగుల్లో ఉన్నవాళ్ళు తీసి తెచ్చుకోవాలి. ఎటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయకపోయినా కూడా వాళ్ళు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత దారుణంగా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారో మీరందరికీ కూడా తెలుసు. మేము ఎక్కడ కూడా సింగిల్ రూపీ ఖర్చు పెట్టలేదు, ఎవరిని ఓటు అడగలేదు. మా పార్టీ ఏదైతే లైన్ తీసుకుందో దాని మీద మేము నిలబడినాం. ఇంకో ప్రమాదం ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న ఇంకొక అభ్యర్థి ఉన్నారు జనసేన అభ్యర్థి, ఆయన కూడా మా తెలుగుదేశం కేడర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మాకే మద్దతు ఇస్తుంది, మీరు మాకే ఓటు వేయండి, వైఎస్ఆర్ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి గెలవకూడదు, మాకు ఓటు వేయండి, మీ వాళ్ళందరూ మాకే ఓటు వేస్తున్నారని ఒక ప్రచారం కూడా ఆ అభ్యర్థి చేయటం మా కేడర్ అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. అయినా కూడా మీరు నాకే వేయండి మన పార్టీకి వేయండి అని కూడా నేను ఎవరికీ చెప్పలా. అయినా కూడా ఈరోజు ఓట్ల శాతం తీసుకోండి, పోలైన ఓట్లలో 20% పైచిల్లు, మేము ఎవరిని ఓటు అడగకపోయినా వచ్చి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజలకి, బీసీలకి, ఎస్సీలకి, అన్ని రకాల కమ్యూనిటీలకి కూడా ఎప్పుడు కూడా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి ఈరోజు మేము అడగకపోయినా వచ్చి 20% ఓట్లు వేసిన ఈ రంగంపేట మండల ప్రజలందరికీ కూడా శిరస్వంచన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏజెన్సీ తీసుకోండి 1000 నుంచి 2000 ప్రతి చోట కూడా, అంటే నేను అనుకోవడం అక్కడ పెద్దగా ధన ప్రవాహం జరిగి ఉండకపోవచ్చు. ఇక్కడ మరి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు కాబట్టి మాకు 5000 వచ్చింది, 20000 వచ్చింది, 15000 వచ్చింది, 12000 వచ్చింది అంటే మేము పోటీ చేయలేదు, మేము ఎక్కడ దేనికి ఏ ప్రలోభాలకి గురి చేయలేదు, అన్నీ మీరే చేశారు, దాన్ని ఏదో భారీ మెజార్టీ అని మీరు ఊహించుకుంటే అది మీ ఇష్టం, మీ దానికి వదిలేస్తాం. అయినా కూడా మేము ఎన్నికల్లో బాబు గారి లైన్ని అనుసరించి మేము ఎన్నికలు బహిష్కరించే తప్ప రాజకీయాలను అయితే బహిష్కరించలేదు. మీ గెలుపును మేము స్వాగతిస్తున్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు గెలిపోవడం అనేది సహజం. మేము పోటీ చేయకపోయినా మీరు గెలిచారు అనుకుంటున్నారు కాబట్టి ఆ గెలుపుని మేము స్వాగతిస్తూ మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించండి, దానికి ఎప్పుడు మేము స్వాగతిస్తాం. వదిలేసాం కదా అని మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఏదైనా మా తెలుగుదేశం కేడర్ మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. చివరికి నా మీదే గతంలో ఒక ఎస్ఎస్టీ కేసు పెట్టడం జరిగింది, ఇప్పుడు వచ్చిన ఎన్నికల తర్వాత కూడా ఈ ఎన్నికలు అయిన తర్వాత 2 కేసులు నా మీద అప్పుడు పెట్టారు. అంటే మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మమ్మల్ని అరాచకాలు సృష్టించినా భయపడే వ్యక్తులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కాదు. మీరు ఏది చేసినా తెలుగుదేశం పార్టీ మీద ఏగవాల్తే తక్షణం అక్కడ ఉంటాం. ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా నల్లమల్ల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అక్కడ ఉండి జరిగే ఎటువంటి దురాఘాతాలకైనా లేదంటే ఎటువంటి మీ తప్పుడు కార్యక్రమాలకి ఎదురొడ్డి నిలబడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం మళ్ళీ నేటి నుంచి మళ్ళీ మేము నడుము కట్టి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని
ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మన కేడర్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు దయచేసి. ఎందుకంటే గత 4 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ అలాగే ఈ ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని రకాల వాగ్దానాలు చేసింది, ఎన్ని రకాల వాగ్దానాలని అమలు చేస్తుంది.